ఇప్పుడు ప్రధాన అంశాలు చూద్దాం. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న చంద్రబాబు ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన అధికారులు. జాగంటి కోటేశ్వరరావు షరీఫ్ కు కేబినెట్ ర్యాంక్, 59 మందితో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా. అన్నమయ్య జిల్లా చిట్వేలిలో భారీగా గంజాయి పట్టివేత, కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ కుటుంబానికి ఏటీఎంలన్న మోదీ, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి విధానమంటూ ధ్వజం. పాకిస్తాన్లోని క్వెట్టా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు, 24 మంది దుర్మరణం, 46 మందికి గాయాలు.